ఏ పని చేయాలన్నా శక్తి అవసరం మానసిక దృఢత్వం ఉండాలి నిస్సత్తువ నీరసం పారద్రోళి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది బీ బెటర్ అశ్వగంధ నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది సో ఇందులో భాగంగా ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పాలనుకుంటున్నాను చాలా మందికి పెదాలు పగలటం కానివ్వండి నల్లబడిపోవటం కానివ్వండి అలాగే లిప్స్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ మధ్య కామన్ అయిపోయింది కాలేజ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు లిప్స్టిక్ లేకుండా బయటకు వెళ్ళట్లేదు సో ఆ కాస్మెటిక్ వలన పెదాలు నల్ల బడటం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది సో ఆ పెదాలు నల్లదనం నుంచి మామూలుగా నార్మల్గా మన పెదాలు ఎలా ఉన్నాయో అలా రావటానికి ఒక చిన్న చిట్కా చెప్తాను తప్పకుండా ఇది యూజ్ అవుతుంది కాకపోతే రెగ్యులర్గా చేసే ప్రయత్నం చేయండి దీనివల్లనే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది బీట్రూట్ కొబ్బరి నూనె సో ఇవి రెండేనండి బీట్రూట్ ముక్కల్ని తీసుకొని మిక్సీ చేస్తే దాని నుంచి ఒక జ్యూస్ వస్తుంది మనం మామూలుగా బీట్రూట్ జ్యూస్ చేసుకునే వాళ్ళకి ఇది తేలికపాటి విషయమే సో ఆ బీట్రూట్ని తీసుకొని పైన చెక్కు తీసేసి మిక్సీ చేసి ఒక బీట్రూట్ని తీసుకుంటే దగ్గర దగ్గర ఒక చిన్న గ్లాస్డ్ వాటర్ లాగా మనకు టీ గ్లాస్డ్ వాటర్ వస్తుంది సో ఆ వాటర్ని మనం సపరేట్ చేసుకొని ఆ క్వాంటిటీ ఎంతైతే క్వాంటిటీ మనకి బీట్రూట్ జ్యూస్ వస్తుందో అంతే క్వాంటిటీ కొబ్బరి నూనెని తీసుకోవాలి ఒరిజినల్ కొబ్బరి నూనె అయితే చాలా మంచిది లేదా కోకోనట్ ఆయిల్ అయినా ఏదైనా పర్వాలేదు ఒరిజినల్గా తీసిన ఆయిల్ కనుక మీకు అందుబాటులో ఉంటే హ్యాపీగా ఒరిజినల్గా కోకోనట్ ఆయిల్ని తీసుకొని ద వీటి రెండింటినీ కలపాలి సో వాటర్ ఏదైతే ఉంటుందో నీరు ఈ నీరు ఏదైతే ఉంటుందో బీట్రూట్ నీరు ఒరిజినల్గా మనం ఎటువంటి వాటర్ అస్సలు మిక్స్ చేయద్దు మిక్స్ చేయకుండా గట్టిగా పిండితే అందులో నుంచి ఒక జ్యూస్ లాగా వస్తుంది కొంచెం తిక్కీగానే ఉంటుంది అది సో ఆ జ్యూస్ని తీసుకొని అది ఎంతైతే క్వాంటిటీ వస్తుందో రెండు స్పూన్లు వస్తుంది అనుకుందాం ఎగ్జాంపుల్ రెండు స్పూన్ల నూనె తీసుకోండి అలాగే నాలుగు స్పూన్లు వస్తే నాలుగు స్పూన్ల నూనె తీసుకోండి ఈక్వల్గా తీసుకోవాలి ఈక్వల్గా తీసుకొని రెండింటినీ కలపాలి బాగా కలిపితే కలర్ చేంజ్ అవుతుంది లైక్ మనకి బీట్రూట్ కలర్ ఏదైతే ఉంటుందో దానికన్నా కాస్త లైట్ కలర్ వస్తుంది లైట్ రెడ్డిష్లో వస్తుంది రెడ్ కలర్లో తయారవుతుంది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి డీ ఫ్రిజ్లో పెట్టేయాలి సో లో మీరు కనీసం ఇది టూ డేస్ పెట్టాలండి డీప్ ఫ్రిజ్లో మర్చిపోవద్దు అసలు తీయొద్దు ఏదన్నా ఒక చిన్న కంటైనర్లో తీసుకొని చిన్న బాక్స్లో అయినా పర్వాలేదు తీసుకొని ఈ రెండింటిని కలిపిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో టూ డేస్ పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ టూ డేస్ మీరు తీసి చూస్తే అది మనకి లిప్ బామ్ లాగా దానిలాగా గట్టిగా అయిపోతుంది అవి రెండు మిక్స్ అయిపోయిన ఆ మిశ్రమం ఏదైతే ఉందో గట్టిగా అవుతుంది అది డైలీ మార్నింగ్ లేదా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా పెదాలు తడారిపోతున్నాయని మీకు అనిపించినా ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రోజులో హ్యాపీగా వాడుకోవచ్చు దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలా రెగ్యులర్గా వాడటం వలన మీ పెదాలు అనేవి అదే మృదువుగా ఉంటాయి ముఖ్యంగా లిప్స్టిక్ తీసేసాక మేకప్ వేసుకునే వాళ్ళు లిప్స్టిక్ తీసేసిన తర్వాత పెదాలు డ్రై అయిపోతూ ఉంటాయి ఈ మిశ్రమం ఏదైతే ఉందో మనం తయారు చేసుకున్న హ్యాపీగా ఈ లిప్ బాంబ్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసుకోవడం వలన మీ ఒరిజినల్ కలర్ ఎటు పోదు ముఖ్యంగా పెదాలు అస్సలు డ్యామేజ్ అవ్వవు ఇంకా బెటర్ రిజల్ట్స్ అంటే మృదువుగా ఉండటం లైట్ పింకిష్లోకి రావటం లిప్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం ఇలా రెగ్యులర్గా మీరు అప్లై చేసుకోవటం వలన సమ్ డేస్కి మీరే తేడా గమనిస్తారు ముఖ్యంగా ఏంటంటే మనం బయట వాడే లిప్స్టిక్స్లో కానీ లిప్ బామ్స్లో కానీ కెమికల్స్ అనేవి వాడుతూ ఉంటారు ఇది హ్యాపీగా న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేవి జస్ట్ టూ ఐటమ్స్తో మీకు అమేజింగ్ రిజల్ట్స్ అనేవి మీ సొంతమవుతాయి మీరు వాడి తప్పకుండా మీ తోటి వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే నేను ఇంట్లో రెగ్యులర్గా వాడతాను కాబట్టి రెగ్యులర్గా ఈ పని చేస్తాను కాబట్టి రిజల్ట్ ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు కాబట్టి నేను ఇంత నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ